నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్ నేను రూపానాథళ్ళ ఈరోజు మనతో పాటు స్టూడియోలో మీ అందరికీ సుపరిచితులు ఆత్మీయులు డాక్టర్ చిట్టుబొట్ల గారు ఉన్నారు వారితో మాట్లాడదాం చాలా విషయాల గురించి చాలా చిట్కాలు చాలా వైద్యాలు చాలా పర్యావసానాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మనం గతంలో ఇటువరకు ఎపిసోడ్స్లో మంగు మచ్చల గురించి మీరు చాలా చిట్కాలు చెప్పారు అవి జనానికి బాగా ఉపయోగపడి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది మాకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ మిగిలి ఉన్నాయి ఇంకా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు ఇంకా కొత్త చిట్కాలు కోసం ఎదురుచూస్తున్నారు సో నేను మెన్షన్ చేస్తాను వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది ఇప్పుడు జనరల్గా పెళ్ళి కావాల్సిన ఆడపిల్లల్లో కానివ్వండి కొంచెం ఒక థర్టీ ప్లస్ ఏజ్ వచ్చిన ఆడవాళ్ళలో మహిళల్లో కావచ్చు మంగు మచ్చలు అనేవి నిజంగా చాలా పెద్ద ప్రాబ్లం వాళ్ళు ఆ ప్రాబ్లం గురించి బయటికి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకొని ఇంగ్లీష్ మందులు వాడిన తర్వాత కొన్ని రోజులు వాటి నుంచి బయట పడినా మళ్ళీ అంతకు గా ఎఫెక్ట్ వస్తుంది దానికి ఫీల్ అవుతూ ఉన్నారు దానివల్ల మెంటల్గా సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోతూ ఎందుకంటే జనరల్గా ఆడవాళ్ళకి అందంగా ఉండాలని ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లం గురించి ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారన్నమాట సో మీరు చెప్పిన చిట్కాలు పాటించారు ఇంకా కొత్తగా ఇంకాస్తే ఈజీగా ఇంకేమైనా ఉంటే మాకోసం చాలా చాలా ఉన్నాయమ్మా సవా లక్షల చిట్కాలు ఉన్నాయమ్మా అన్నీ సర్వసాధారణంగా నేను చెప్పేవన్నీ మంచి మంచి చిట్కాలు తర్వాత అద్భుతంగా పనిచేస్తాయి ఎంతో మంది వాడే ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే ప్రేక్షకులకు నేను చెప్తుంటానమ్మా సర్వసాధారణంగా అందులో సింపుల్ కూడా ఉన్నారమ్మా నేను అది ఎక్కువ ఐటమ్స్ చెప్పాను అనుకోండి నాలుగు ఐదు రకాల పదార్థాలు తయారు చేసుకోవాలంటే కొంతమంది ఇబ్బంది పడతారు అదేగా సార్ మీ గొప్పతనం మాకు మా వంటింట్లోనే ఇంత వైద్యం ఉందా అన్నది మాకు అర్థం మీ వల్లే అసలు సింప్లిసిటీ ఉంటుందమ్మా దానికి రీజన్ కూడా చెప్తాను ఆ మందు ఎట్లా పనిచేస్తుంది కూడా చెప్తాను చూడండి సో అసలు ఈ మంగు మచ్చల సమస్య మీరు అన్నట్టు ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుందమ్మా మగవాళ్ళలో తక్కువ శాతంలో ఉంటుంది కానీ ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది రీజన్ ఉందా మేము అందంగా ఉండాలనుకోవడం వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందా ఏంటి లేదమ్మా వాళ్ళకేంటంటే దేహతత్వం ఒకటి హార్మోనల్స్ యొక్క ప్రాబ్లం ఒకటి తర్వాత కొంతమందికి గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకు ఆడవాళ్ళల్లో వస్తుంటాయి ఇట్లా వివిధ రకాలైన కారణాల వల్ల ఆడవాళ్ళలోనే ఎక్కువ వస్తుంటుంది రెండోది కూడా ఏంటంటే మా ఆడవాళ్ళల్లో కూడా కొంతమందిలో తల్లులకు అంటే మదర్స్ ఏదైనా ఉంటే కూడా సంతానానికి కదా సో వీళ్ళకి వస్తుంటుంది సో కొంతమందికి చిన్న వయసులో వస్తే కొంతమందికి పెద్ద వయసులో వస్తుంది కొంతమందికి ముఖం మీద ఒక్క ప్రాంతానికి కొద్దిగా పరిమితం అయిపోతే కొంతమందికి క్రమక్రమంగా ఇంత 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 ఒటుడింత అయినట్లు మొత్తం స్ప్రెడ్ అయిపోయి చాలా సైకలాజికల్ గా బాధపడుతుంటారు పది మందిలోకి వెళ్ళలేరు ఎవరు తన మాట్లాడాలన్నా బాధపడుతుంటారు ఉపన్యాసాలకు వెళ్ళాలన్నా ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలన్నా వెళ్ళాలన్నా బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుంది సైకలాజికల్ గా ఎందుకంటే మగవాళ్ళు కొద్దిగా గొప్ప జనరల్ గా పోల్చుకుంటే అంత ఉండదు ఆడవాళ్ళలో ఎందుకంటే వచ్చేది మొహం మీద అంతే కదమ్మా సో సౌందర్యానికి సంబంధించినటువంటి ఇది కాబట్టి ఆడవాళ్ళు పాపం సైకలాజికల్ గా చాలా ఇది అయిపోయి ఇబ్బంది పడుతుంటారు అమ్మా సో యాక్చువల్లీ ఇది ఏం జరుగుతుందంటే చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థం మెలనిన్ అని చెప్పేసి ఉంటుందమ్మా మెలనిన్ మెలనిన్ ఓకే సో మెలనిన్ తక్కువగా ఉంటే వాళ్ళ యొక్క చర్మం ఛాయ తెలుపు ఉంటుంది మెలనిన్ ఎక్కువగా ఉంటే నల్లగా ఉంటారు అంటే మనుషులను బట్టి చూస్తే చెప్పొచ్చమ్మా సో నల్లగా ఉన్నటువంటి వాళ్ళకంటే చర్మంలో మెలనిన్ అనేటువంటి పదార్థం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇందుకే అది ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే మంచిదా సమానంగా ఉండాలమ్మా ఓకే ఎక్కువ ఉన్న ఇబ్బందే తక్కువగా ఉన్నవాళ్ళు ఆరోగ్యవంతలు సో కొన్ని దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని దాని వల్ల ఇబ్బందులు ఉంటాయి సో యాక్చువల్గా ఏంటంటే ఆ అనేటువంటి పదార్థం మనం చర్మానికి ఇస్తుంటుంది సో ఈ మంగమచ్చరు ఉన్నటువంటి వాటిలో ఈ మెలనిన్ అనేటువంటి యొక్క పదార్థము ముఖభాగంలో ఆ చర్మం కింద ఎక్కువగా పేర్కొంటుందమ్మా సంచితం అవుతుంది అనమాట ఎప్పుడైతే ఆ మెలినిన్ అనేటువంటి ఆ చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థం పేర్కొందో నల్లగా నల్గొచ్చు కలర్ అంతా నల్లగైపోతుంది నథింగ్ బట్ మెరనిన్ పిగ్మెంట్ సో కొంతమందికి నలుపు రంగు ఉంటుంది కొంతమందికి ఈ యొక్క కాఫీ పౌడరు నలుపు కలిసినటువంటి రంగు ఉంటుంది కొంతమందికి బ్రౌన్ కలర్లు ఉంటాయి రంగుల్లో ఉంటాయి రకరకాలు ఉంటాయి ఇది యాక్చువల్గా ఇది యాక్చువల్గా ఏంటంటే నొప్పి కానీ మంట కానీ దురద కానీ ఇటువంటి అనారోగ్య సమస్యలు అయితే కలగజేయమ్మా కేవలము మానసిక ఎంబ్రాసింగ్ కేవలం సౌందర్యానికి సంబంధించినటువంటి సమస్య అని చెప్పుకోవచ్చు అమ్మా సో దీనికి చాలా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి అమ్మా మీరు చెప్పినట్లు ఫీడ్బ్యాక్ కూడా చాలా మంది ఫోన్ చేసి చెప్తున్నారు కామెంట్స్ కూడా చెప్పారని చెప్పారు కదమ్మా సో అవన్నీ చాలా చాలా మంచి ఫార్ములాస్ అమ్మా ఇప్పుడు కూడా ఒకటి చెప్తాను చూడండి అమ్మా దీనికి కేవలము బాదం పప్పు ముల్లంగి గడ్డల రసం ముల్లంగి గడ్డల రాడిష్ అమ్మా ఓకే క్యారెట్ ఎర్రగా ఉంటాయి ముల్లంగి తెల్లగా ఉంటాయి ఎక్కడేం దొరుకుతున్నామా రాడిష్ అంటుంటారు సో బాదం పప్పు తెలుసు ముల్లంగి తెలుసు సో రెండు మనకు మార్కెట్లో దొరుకుతాయి చాలా వరకు చాలామంది ఇళ్లలో ముల్లంగి గడ్డలు కూడా ఎక్కువ ఉంటాయి లేకపోతే మార్కెట్లోనే దొరుకుతాయి మా ఈజీగా దొరికేసేవి ఈజీగా దొరికి వీటిలో వాడుకోవాలంటే మా బాదంపప్పును పౌడర్ చేసేసి అందులో ముల్లంగి రసం ముల్లంగిని దంచేసేసి గడ్డల్ని కొద్దిగా రసం తీసేసుకొని బాగ అంతా కలిపేసేసి ఒక క్రీమ్ లాగా తయారైపోతుంది ఆ క్రీమ్ని అప్లై చేసేసి కొద్దిగా రబ్ చేయాలమ్మా ఓకే అంటే ఒక జస్ట్ ఒక పావు నిమిషం రబ్ చేసేసి అదే క్రీమ్ ని మళ్ళీ అప్లై చేసేసి జస్ట్ ఒక హాఫ్ అవర్ కంటే ఎక్కువ ఉంచకూడదు ఒక ఫస్ట్ ఏమో రబ్ చేసుకొని మసాజ్ చేసుకోవాలి దెన్ మనం మళ్ళీ ప్యాక్ లా అప్లై చేసుకోవాలి దాంతోనే రబ్ చేసేసి మళ్ళీ దాన్ని ప్యాక్ లా అప్లై చేసి ఓకే జస్ట్ ఒక మాక్సిమం హాఫ్ అవర్ హ్మ్ పదిహేను నిమిషాల నుంచి అరగంట వరకు ఉంచుకుంటే చాలు అమ్మా ఎక్కువ ఎక్కువసేపు అవసరం ఉండదు అట్లా సమస్య తీవ్రంగా ఉంటే కొన్నాళ్ళు తగ్గేదాకా రోజు చేసుకోవచ్చు లేకపోతే కానీ వారంలో ఒక జస్ట్ ఒక రెండు సార్లు చేసుకుని అంటే పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జనరల్ గా అయితే మేము చాలా మందికి వారంలో రెండు సార్లు చేసుకుని చెప్తుంటాము ఎక్కువ ఉంటే రోజైన కొన్నాళ్ళ పాటు చేసుకుని తర్వాత తగ్గించుకుంటే ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్ స్టార్టింగ్ స్టేజ్ అయితే ఇది దేహ తత్వాన్ని బట్టమ్మా వాళ్ళు పాటించేటువంటి నియమాలను బట్టి వాటి ఉన్నటువంటి ఇతర అనారోగ్య పరిస్థితులను బట్టి ఆ రిజల్ట్ ఆధారపడి వంటి తీరును దేహ తత్వాన్ని బట్టమ్మా అంతేగాని ఏదో పూసుకున్నటువంటి వెంటనే నాకు రిజల్ట్ రావాలని చెప్పేసి కాకుండా ఒక యజ్ఞం లాగా హోమం లాగా పట్టుదలగా సాధించాలంటే తపనతో ఇట్లాంటి ఔషధాలు వాడుకుంటే డెఫినెట్గా తగ్గిపోతాయి అమ్మా సో కొంచెం ఓపిక ఓర్పు అవసరము ఇప్పుడు సమస్య వచ్చిందమ్మా సమస్య ఎదుర్కోవాలంటే కొంచెం ఓపిక ఓర్పు ఉండాలి కాదేదో మనకు చిటిక వేసినట్లు పోవడం కొన్ని కొన్ని సాధ్యం కదమ్మా ఇప్పుడు జ్వరం ఉంది మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది అలాగని చెప్పేసి ఇది కూడా అట్లా తగ్గాలంటే కష్టం అమ్మా సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది సో ఆధునికంగా మనం ఆలోచించినప్పటికమ్మా మరి బాదం పప్పులో విటమిన్ ఇ ఉంటుందమ్మా విటమిన్ ఇ యొక్క గుణం ఏంటంటే ఈ చర్మంలో కణాలు ఏవైతే ఉన్నాయో ఆ చర్మంలో ఉన్నటువంటి కణాలు ముఖ్యంగా కణ కవచాన్ని బాగా హెల్తీగా ఉంచేటట్టు చేస్తాయి అదేవిధంగా కణ కవచము ఆ పొర డ్యామేజ్ కాకుండా చేసేస్తాయి మంచి పోషకాంశాన్ని అందజేసేటువంటి పరిస్థితి విటమిన్ ఇలో ఉంటుందమ్మా సో దానివల్ల తర్వాత యూవీ రేడియేషన్ నుంచి అంటే అల్ట్రావైలట్ రేడియేషన్ అమ్మా సూర్యకాంతి వల్ల కూడా కొంతమందికి మంగమంచలు వస్తుంటాయి ఆ అల్ట్రా వై వైలెట్ రేడియేషన్ నుంచి కూడా రక్షణ కల్పించేటువంటి శక్తి విటమిన్ ఇకి ఉంది ఓకే సో కొంతమందికి అట్లా వస్తుంది కొంతమందికి ఇంట్లో కానీ ఆడవాళ్ళకి వస్తుంటాయి కొంతమందికి ఎండకు ఎక్కువ పోయే వాళ్ళకి వస్తుంటాయి సో అది రక్షణ కలిగిస్తుంది తర్వాత ఈ ముల్లంగి అని చెప్పాను కదమ్మా ముల్లంగిలో ఇతర కెమికల్స్తో పాటు ఆక్సాలిక్ యాసిడ్ మ్యాలిక్ యాసిడ్ పాలిఫినాల్స్ ఇవన్నీ ఉంటాయమ్మా ఇవేం యాంటీ యాంటీఇన్ఫ్లూమేటరీగా పనిచేసేసి ఆ యొక్క సమస్యను తగ్గిస్తాయి అందులో విటమిన్ సి ఉంటుంది సో ఈ విటమిన్ సి తర్వాత ఈ ఆక్జాలిక్ యాసిడ్ మ్యాలిక్ యాసిడ్ ఇవన్నీ నేను చెప్పినట్టు పాలిఫినాల్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ అమ్మా మరి యాక్చువల్గా ఏంటంటే అమ్మా ఈ యొక్క సమస్య మెలాస్మా అంటారు దీన్ని యాక్చువల్గా సో ఈ సమస్య కరిగేదానికి కారణం ఏంటంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంటుంది ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగేటప్పుడే అక్కడ ఈ మెలడిన్ అనేటువంటి పదార్థం అంతా సంచితమైతుంటుంది సో యాంటీ ఇన్ఫ్లమేటరీ సో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియను తగ్గించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి చెవి పదార్థం అంతా తొలగించేందుకు ఈ పదార్థాలు ఉపయోగపడతాయి తర్వాత మరల మరలా ఆ భాగంలో మెలనిన్ సంచితం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఈ కెమికల్స్ దీర్ఘకాలం పాటు బ్లడ్ పీల్చుకుంటుంది కదమ్మా దానివల్ల దీర్ఘకాలం పాటు దాని ఎఫెక్ట్ ఉంటే కూడా మరల మరలా కూడా పునరావృతం కాకుండా కూడా సదా దేహానికి రక్షిస్తూ ఈ రెండు కెమికల్స్ ఉంటాయమ్మా సూపర్ డాక్టర్ ఇప్పుడు మీరు మెలనిన్ అని చెప్పారు కాబట్టి కొంతమందికి మంగు మచ్చల రూపంలో కాకుండా వాళ్ళు కాసేపు ఎండలో బయటికి తిరిగేసి వచ్చిన ఇంటికి వచ్చేసరికి మొహం మొత్తం నల్లగా అయిపోతూ ఉంటుంది కానీ ఒకటి రోజులు ఆగిన తర్వాత కాస్త రిలాక్స్ అయ్యి కాస్త తగ్గటం కూడా జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది దీనికైనా సొల్యూషన్ అమ్మా అది సన్ సన్న ఫోటో సెన్సిటివిటీ అంటారమ్మా జనరల్గా సో ట్యానింగ్ అని పేరు చెప్తుంటారు సూర్యకాంతి ఎక్కువ పడినప్పుడు ఏం జరుగుతుందంటే దాని ప్రభావం చేత ముఖ్యంగా ముఖం మీద దాని ప్రభావం ఎక్కువ పడుతుంది మా ముఖర్మము ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కదమ్మా సో దానివల్ల ఆ సమస్య వస్తుంది అట్లా వచ్చినప్పుడు రెండు మూడు రోజులు ఉండి తగ్గిపోతుంది అదంతా ఇబ్బంది అయితే కాదు ఒకవేళ ఇన్ కేస్ అట్లాంటి పరిస్థితి ఏదైనా ఉన్నప్పుడు దానికి రోజు వాటర్ బాగా పనిచేస్తుంది ఓన్లీ రోజు రోజు వాటర్ తర్వాత అలోవిరా ఓకే రెండు మిక్స్ చేసి అలోవేరా కొంచెం గుజ్జు తీసుకొని రోజు వాటర్ కూడా కలిపేసేసామా వారంలో జస్ట్ ఒక టూ టైమ్స్ ఫేస్కి అప్లై చేసేసి ఒక గంట సేపు ఆగిన తర్వాత కడుపున సరిపోతుంది ఓకే అలా చేయడం వల్ల మెరుగుపడుతుంది ప్రాబ్లమ్